అక్కన్నపేట నుంచి మెదక్ వెళ్లే నూతన రైల్వే లైన్లో అతి త్వరలో రైళ్లు నడపడం ప్రారంభిస్తామని ముందుగా రెండు రైళ్లను కాచిగూడ వరకు ప్రారంభించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అన్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట మరియు లక్ష్మాపూర్ రైల్వే స్టేషన్ను అక్కన్నపేట నుంచి మెదక్ వరకు వేసిన నూతన రైల్వే లైన్ను ఆయన పరిశీలించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట మండలం లక్ష్మాపూర్ రైల్వే స్టేషన్ను మరియు అక్కన్నపేట నుంచి మెదక్ వరకు వేసిన నూతన రైల్వే లైన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్కన్నపేట రైల్వే స్టేషన్లో వసతి సౌకర్యాలు పరిశీలించారు. అదేవిధంగా నూతనంగా నిర్మించిన అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ను సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం ప్రత్యేక రైలు ఆయన ప్రయాణించి రైల్వే లైన్ను పరిశీలించారు. మార్గ మధ్యమంలో లక్ష్మాపూర్ రైల్వే స్టేషన్ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ రైలును ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా రెండు రైళ్లను మెదక్ నుంచి అక్కన్నపేట మీదుగా కాచిగూడ వరకు, కాచిగూడ నుంచి అక్కన్నపేట మీదుగా మెదక్ వరకు నడుపుతామని, ఈ ప్రాంత ప్రజలకు ఈ రైల్ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా అక్కన్నపేటలో రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ అక్కన్నపేటలో కలిసిన అక్కన్నపేట టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు అక్కన్నపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్ ను ఆపాలని, అదేవిధంగా అక్కన్నపేట రైల్వే స్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. जल्दी ही चालू होने वाला है तो उसका निरीक्षण करने आए हैं कि क्या कमियां हैं उसको दूर करेंगे और जल्दी ही इसका उद्घाटन होगा और कुछ गाड़ियां इसमें हम चलाएंगे. अभी शुरू में दो गाड़ियां चलाने का प्लान है, दो पैसेंजर ट्रेन तो यहां से काचीगुड़ा जाएंगे, एक सुबह जाएगी और एक रात में जाएगी. उससे यहाँ के लोगों को काफ़ी सुविधा मिलेगी, यहाँ से मेढक और तकनपेट और काचीगुड़ा हैदराबाद तक जा सकते हैं. జిఎం రైల్వే జిఎం గారు వచ్చినందున ఆయనకు ఉత్పత్తి ఎందుకంటే అజంతా ఎక్స్ప్రెస్ నుంచి అజంతా ఎక్స్ప్రెస్ స్టాప్ గురించి మరియు బ్యాక్ పాయింట్ కూడా మాకు కావాలి అని చెప్పి విజయసాగర్లో నుంచి ఉత్పత్తి ఉన్న స్టేషన్ అది విషయంలో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మాకు స్టాప్ గురించి బ్యాక్ పాయింట్ గురించి ఉత్పత్తి